కుటుంబాలు వచ్చి 5.95 లక్షలు, అమౌంట్ వచ్చి 6,190 కోట్లు. అంటే ఇప్పటికే 17.91 లక్షలు చెప్పకుండా అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటేనే ఈనాడు అన్న మాత్రం నిలబెట్టుకుంటూ ఈరోజు రెండవ రుణమాఫీ లక్ష 50 వేల మంది ఈరోజు రైతుల ఖాతాలో చేస్తుంది. తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి వాగ్దానం, అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల బీమా కూడా ప్రవేశపెట్టండి. అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి వైపించాలు కావచ్చు, లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల బీమాను కూడా తీసేశారు. దాన్ని మనం పునరుద్ధరించాల్సి రైతు కుటుంబాలకి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు ఓరికను పడుతూ ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకి చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఇది 2వ విడత. ఈ రోజున సుమారు 100 రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈ రోజు రుణమాఫీ కలుగుతాం. దానికి సహకరించినటువంటి శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి 2వ విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వానికి సంబంధించినటువంటి. అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసేటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదనేటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా
ప్రజల దేనికోసం ఎంత తపిస్తుందో చెప్పడానికి ఇది ఉదాహరణగా నేను ఈ దృష్టి తీసుకొస్తాను. ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమైనట్టే అలా ఆలస్యం కాకుండా ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం తీసుకొని పోతాం. ఎంత త్వరితగతిగా తీసుకొని పోతా ఉన్నాం అంటే జులై 15 తారీఖు నాడు 2024 నాడు రాకులకు సంబంధించి మొరాలకి ఫైనల్ చేస్తే 15 తారీఖు నాడు మొరాలకి ఫైనల్ చేస్తే 18 తారీఖు నాడు కేవలం 3 రోజులు వ్యవధిలోనే 11.50 లక్షల మందికి ప్రాక్లోన్ వేరు చేయటం కోసం 6,98.93 కోట్లని 10.84 లక్షల మందికి ఒకటేసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ పొందేటట్టు అందరికీ చేసి చూపించారు కేవలం 3 రోజులు. అట్లాగే రెండవ దఫ రుణమాఫీ కేవలం ఇదే జులై మాసంలో 18వ తారీఖు మొదటి దఫ రిలీజ్ చేస్తే ఈరోజు రెండవ విడత 6,190 కోట్లతో దాదాపు 6,40,823 లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు 5,45,400 కుటుంబాలు ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉప ముఖ్యమంత్రి
ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బండి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహకార మంత్రివర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్దలి కేశవరావు గారు, మీడియా మిత్రులు, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి అందరికి కూడా శాసనమండలి చైర్మన్ పెద్దలి సుఖేందర్ రెడ్డి గారు వ్యవసాయం పండుగ నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పని విడత 150,000 రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుటుంబాలు వచ్చి 5.95 లక్షలు, అమౌంట్ వచ్చి 6,190 కోట్లు. అంటే ఇప్పటికే 17.90 లక్షలు. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న 100,000 మంది రైతుల ఇళ్లలో పండుగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరూ మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీల అతీతట ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పుతాడు అని నేను మా ఆర్థిక మంత్రిగా మా అధికారులతో కులంగ శాఖ చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళ ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ లాంటివి తీరవలసిందే, దీంతో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికను రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు 2వ విడత 6,198 కోట్లు, దాదాపుగా 6,40,000 మంది పైచెక్కు రైతు కుటుంబాలకు ఈ రోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,98 కోట్లు, దాదాపుగా 11.5 లక్షల రైతు కుటుంబాలకు లాభం జరుగుతాయి. ఈ రోజు దాదాపుగా 6,198 కోట్లు, 6.5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది 2వ విడతలు అని చెప్పి నేను గర్వంగా వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తుంది. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పరిపాలన దక్షత. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మాటలు చెప్పాలి అని అంటే పార్టీ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం రాదు, రైతు ప్రయోజనమే ముఖ్యం అని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొనేందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు 1,00,000,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకులను ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు,
రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, లేకపోతే మహబూబ్ నగర్ కావచ్చు, రైతు పది మందికి సహాయపడడానికి, పది మందికి పక్కన అన్నం పెట్టడానికి, తను అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానవులు పది మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన దిద్దుబాటు ధర రాకపోవడము, పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడము, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేత అత్యంత భీతితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పుల వాళ్ళ ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరలు పడ్డాలి అని ఆలోచన చేసిందో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుకే May 6, 2022 వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదు, వాళ్ళని ఆదుకోవాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు కోరుకలు పెద్ద మీద నుంచి లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో మేము మాట్లాడిన అంశాలను చాలా మంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరు చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మొదటి విడత కాదు 5 సంవత్సరాలు 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయ్యి రైతుకు ఇచ్చిన 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తులకే సరిపోయి అసలు బకాయి అక్కడనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితి. ఆనాడు దళిత రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ 2వసారి కూడా అదే వాగ్దానంతో ముందుకు వచ్చి రుణమాఫీ చేస్తాం 1 లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు 19,000 కోట్లు వేసి చివరికి 12,000 కోట్ల రూపాయలు 2వ విడత 2వసారి కూడా 4 విడతలలో చెల్లించి 7,000 కోట్ల రూపాయలు మండి బకాయిగా రైతులను ఎందుకు అక్కడనే వదిలేసి గత ప్రభుత్వము పార్టీల నుంచి తప్పించుకున్నది. ఏది ఏమైనా 2 విడతలు కలిసి 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. మేము అంచనా వేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చర్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకు అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు 31,000 కోట్ల రూపాయలు దాదాపు లెక్క లేదు. మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్చమన్నప్పుడు అప్పులు కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులను